మీ నాన్నగారిని చంపిన పార్టీలోకి ఎలా వెళ్తారు అనేది మీ అభిమానులు మీ అనుచరులు చేస్తున్న ప్రజెంట్ ఫస్ట్ కామెంట్ అది. ఉంటారు, తప్పులేదు. దీనికి మీరు అడిగిన దానికి చాలా న్యాయంగా అడిగారు. దీంట్లో మా పొరపాట్లు ఎక్కడున్నాయి కూడా మేము వన్స్ అండ్ ఫర్ ఆల్ క్లియర్ చేయదలుచుకున్నాం. అసలు అది నేను ఇచ్చిన స్టేట్మెంట్లు, రాధా స్టేట్మెంట్లు ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ మా నాన్నగారిని పొట్టం పెట్టుకుంది అని చెప్పాను. అసలు మేము ఆవేశాలతో మాట్లాడే మాటలు ఇప్పుడు ఇందాక చెప్పాను. ఒక విగ్రహాష్కరికి వెళ్తే అన్ని పార్టీలో వాళ్ళు వచ్చారు అని చెప్పాను. అది సేమ్ మీరు అడిగినట్టుగానే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదంటే జనసేన పార్టీలు ఇంకొకళ్ళు కొంతమంది అడిగారు, అన్నా నీ రాజకీయం కోసం అని చెప్పని మేము మాకేమన్నా సంబంధం ఉందా? కొంతమంది వ్యక్తులు చేసింది మొత్తం మా అందరికంటే అంటగట్టి నేను ఏదైతే స్టేట్మెంట్లు ఇప్పుడు ఇచ్చాను అసలు అది వాళ్ళని అడగడం జరిగింది. అది దీనికి మాకు ఎటువంటి సంబంధం ఉండాల్సింది? మీరు మీ నాయకుడి దగ్గర మెప్పు ఉంటానుకో, మీ ఆవేశాలు మీరు వెలగక్కోటానుకో, మా అక్కడ ఉన్న పరిస్థితులు రీత్యా మేము ఒక్కొక్క పార్టీలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీలో ఉన్నాం అని చెప్పి చెప్తున్నారు అసలు. అది నిజమే అనిపించింది అసలు. అది మళ్ళీ ఇంకా అడిగారు, ఏ ఆ రోజు మేము కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఉన్నావు వేరే వాళ్ళు లేరా అని చెప్పని చెప్పని అడిగితే నువ్వు తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావు అని చెప్పని చెప్పి అడిగారు. నిజంగా నాకే బాధ అనిపించింది. అంటే మా రాజకీయం కోసం మేము చేసిన పొరపాట్లు ఆవేశంగా అందరినీ రెచ్చగొట్టి చేసుకుంటూ వెళ్ళాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మా వాళ్ళని మేము ఎలా చూసుకోవాలి, మా వాళ్ళని ఎలా కాపాడుకోవాలని చెప్పని అనుకుంటున్నాం. కొంతమంది వ్యక్తులు చేసిన దీన్ని మేము ఒక పార్టీకి పూసి ఆ పార్టీలో వాళ్ళు కూడా అభిమానంగా ఏదైతే రంగారు విగ్రహాష్కరణకు వచ్చారో వాళ్ళని కూడా కించపరిచిన వాళ్ళు అయ్యామని చెప్పని వాళ్ళు నిజంగా వాళ్ళు అడిగేదాకా కూడా మాకు అనిపించలేదు. ఎందుకంటే అది మా పొరపాటు. మేము ఆవేశాలతోటి మాకు ఆవేశం ఆ పార్టీ 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 అని చెప్పని చూస్తాం. అసలు కానీ ఆయన అభిమానించే వాళ్ళు అన్ని పార్టీలు ఉన్నారని చెప్పని ఆ చిన్న మాట మర్చిపోయాం వస్తుంది. ఆ చిన్న వాస్తవానికి దూరం అయిపోయింది వస్తుంది. అది మాలో ఉన్న పొరపాటు మీద బహిరంగంగా తప్పు చేస్తే ఒప్పుకోవడానికి భయపడే ఇది కాదు. ఇది ఆయన అభిమానించే వాళ్ళు ఇవాటికి అన్ని పార్టీల్లోనూ ఉన్నారు.